ఈ ఖమ్మం జిల్లాలో నీళ్ళు వచ్చే విధంగా మేము రూపకల్పన చేసుకోవడం జరిగింది. మహబూబాబాద్ మరి మన డోర్నకల్ ప్రాంతానికి కూడా నీళ్ళు వచ్చే విధంగా రూపకల్పన చేసుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే సాగర్ గురించి మనందరికీ తెలుసు. ఇప్పుడు పైన కర్ణాటక ఆల్మట్టి కట్టిన తర్వాత, పైన యూటిలైజేషన్ పెరిగిన తర్వాత ఆగస్టు సెప్టెంబర్లో కానీ మనకు నాగార్జున సాగర్కు నీళ్ళు వస్తలేవు. అంటే మొదటి పంట పోతూ ఉంది ప్రతిసారి. నాట్లు ఎప్పుడన్నా వచ్చినా ఆలస్యంగా పడతా ఉన్నాయి. రెండు పంటలు పండే పరిస్థితే లేదు. ఒకటే పంట అది లేటుగా వేసుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ ఏమైతుంది ఖమ్మం జిల్లా? సీతారామ అనేది మనం మన దుమ్ముగూడెం దగ్గర కట్టుకున్న బ్యారేజు 365 రోజులు నీళ్ళు ఉంటాయి అక్కడ. దాంట్లో జూన్ నెలలోనే లిఫ్టింగ్ చేసుకుంటే జూన్లోనే ఖమ్మం జిల్లా రైతులు నాట్లు వేసుకునే అవకాశం వస్తుంది. బంగారమోలే, రెండు పంటలు పక్కాగా పండే జిల్లా ఈ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా అవుతుంది. ఆ రకంగా మేము రూపకల్పన చేసినాం. ఇలా బ్యారేజ్ మనం పెంచుకోవడం ద్వారా, కొత్త బ్యారేజ్ కట్టుకుంటే అద్భుతంగా 36 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉంటుంది. జూన్లోనే మోటార్ లాంచ్ చేసుకుంటే జూన్లోనే ఖమ్మం జిల్లా మొత్తం నాట్లు పడుతుంది. మన కృష్ణా జలాలు వచ్చినా రాకపోయినా, సాగర్ నిండినా నిండకపోయినా, అటు సాగర్ ఆయకట్టు ఖమ్మం జిల్లాలోని ప్రతి ఎకరా రెండు పంటలు పండే విధంగా ఈ యొక్క సీతారామ ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం రూపకల్పన చేసింది. మీరు అది కనీసం కలనన్నగన్నారా? కలలోనైనా మీకు ఇటువంటి ఆలోచన వస్తుందా? ఇలా కేసీఆర్ గారు ఇంత గొప్పగా ఆలోచిస్తే కనీసం ఒక మంచి మాట చెప్పకపోయినా మీరు బురదజల్లే ప్రయత్నం. ఇదేదో తమ క్రెడిట్గా చెప్పుకుంటే ఖమ్మం జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలు నవ్వుతారు. ఏం చేసిందని మీరు? ఇవాళ పాలేరు కానీ, వైరా కానీ, లంకాసాగర్ రిజర్వాయర్లు స్టెబిలైజ్ అవుతాయి. కొన్ని సంవత్సరాలు చుక్క నీళ్ళు లేవు. పాలేరుల డ్రింకింగ్ వాటర్ ఉంది ఖమ్మం జిల్లా. ఇలా ఖమ్మం పట్టణానికి మూడు రోజులకోసారి, రెండు రోజులకోసారి మంచినీళ్ళు వస్తున్నాయి. రేపు సీతారామ పాలేరుకు లింక్ అయితే తాగునీటికి సాగునీటికి ఢోకా లేకుండా పాలేరు రిజర్వాయర్ 365 రోజులు నిండు కుండలాగా ఉండే విధంగా పాలేరుకు సీతారామ ప్రాజెక్టును కలిపాం మేము. సాగర్లో నీళ్లున్నా లేకపోయినా, కృష్ణాలో వరద వచ్చినా లేకపోయినా, పాలేరు, వైరా, లంకాసాగర్ రిజర్వాయర్లు 365 రోజులు గోదావరి జలాలతో కలకలలాడే విధంగా తెచ్చాం. ఈ మూడు రిజర్వాయర్లే కాదు, ఖమ్మం జిల్లాలో ఉండే 3000 చెరువులకు ఈ ప్రాజెక్టు ద్వారా లింక్ చేయడం జరిగింది. ఈ 3000 చెరువులు, ఈ 3 రిజర్వాయర్లు, ఇవన్నీ కూడా ఇంటర్లింక్ చేసి అటు సాగర్ ఆయకట్టుకు, కొత్త ఆయకట్టుకు కూడా నీళ్ళు ఇచ్చే విధంగా రూపకల్పన చేసినాం. చాలా సందర్భాల్లో టెయిల్ ఎండ్ అయి ఖమ్మం జిల్లాకు సాగర్ నీళ్లు రాక పంటలు ఎండిపోయిన పరిస్థితులు, రైతులు ధర్నాలు చేసినటువంటి పరిస్థితులు, ఆ ప్రజల కళ నెరవేర్చాలని 340000 ఎకరాల సాగర్ ఆయకట్టు సీతారామ ప్రాజెక్టు ద్వారా స్థిరీకరణ చేసేటువంటి ప్రయత్నం కూడా చేశాం. ఆనాడు రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్లో జల విద్యుత్ ఉత్పత్తి లేదు, కానీ ఈరోజు సమ్మక్క బ్యారేజీ, ఈరోజు సీతమ్మ బ్యారేజీలో 280 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా మనం సీతమ్మ బ్యారేజీలో రూపకల్పన చేయడం జరిగింది. ఇవాళ కేంద్రం నుంచి కూడా అటవీ అనుమతులు కానీ, హైడ్రాలజీ క్లియరెన్స్ కానీ, ఇంటర్స్టేట్ క్లియరెన్స్ కానీ, మోటార్ క్లియరెన్స్ కానీ, అనేక అనుమతుల్ని కూడా సీతమ్మ సాగర్కు ఈ ప్రాజెక్టు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది. అంతేకాకుండా స్వయంగా కేసీఆర్ గారే ఆనాటి జల విద్యుత్ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి మరి వారితో కూర్చొని భరత్ సింగ్ షెకావత్ గారితో మాట్లాడి ఈ ప్రాజెక్టుకు అనుమతులు సాధించారు. స్వయంగా ముఖ్యమంత్రిగా తానే పలుసార్లు కేంద్ర జలవనరుల మంత్రి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. మరి అదేవిధంగా ఆ రోజు రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్లో 18 కిలోమీటర్ల కిన్నెరసాని అభయారణ్యం ఉండే వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ ఉంటే దానికి